ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ కంపెనీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి మెగా ఇంజనీరింగ్కు చెందిన నూట డెబ్బై నాలుగు కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో సుమారు డెబ్బై ఎనిమిది లక్షల వరకు లంచాలు తీసుకున్నందుకు ఎన్ఐఎస్సి ఎన్ఎండిసికి చెందిన ఎనిమిది మంది అధికారులు మెకాన్కు చెందిన ఇద్దరు అధికారుల పేర్లను కూడా సిబిఐ ఎఫ్ఐఆర్లో చేర్చింది ఎఫ్ఐఆర్ ప్రకారం ఇంటిగ్రేటెడ్లోని ఇంటెక్వెల్ హౌస్ క్రాస్ కంట్రీ పైప్ లైన్లకు సంబంధించిన మూడు వందల పదిహేను కోట్ల రూపాయల ప్రాజెక్టులో లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలపై సిబిఐ ఆగస్టు పది రెండు వేల ఇరవై మూడున ప్రాథమిక విచారణ జరిపింది ప్రాథమిక విచారణలో తేలిన వివరాల ఆధారంగా అవినీతి ఆరోపణలపై సాధారణ కేసు నమోదు చేయాలని మార్చి పద్దెనిమిదిన సిఫార్సు చేసింది ఈ కేసులో రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ దాస్ డైరెక్టర్ ప్రొడక్షన్ డీకే మెహంతి డిజిఎం పీకే భూయాన్ డిఎం నరేష్ బాబు సీనియర్ మేనేజర్ సుబ్ర బెనర్జీ రిటైర్డ్ సీజీఎం ఎల్ కృష్ణమోహన్ డెబ్బై మూడు పాయింట్ ఎనభై ఐదు లక్షల లంచం తీసుకున్న కె రాజశేఖర్ సోమనాథ్ ఘోష్ పేర్లను చేర్చింది సుభాష్ నుంచి డెబ్బై మూడు ఇన్వాయిస్లకు వ్యతిరేకంగా ఎన్ఎండిసి లిమిటెడ్ నూట డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఒకటి కోట్లను మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చెల్లించినందుకు ఐదు పాయింట్ ఒకటి లక్షల లంచం తీసుకున్నారని ఆరోపణలున్న మెకాన్ లిమిటెడ్కు చెందిన ఇద్దరు అధికారులను ఏజీఎం కాంట్రాక్టులు సంజీవ్ సహాయ్ డీజీఎం కాంట్రాక్టులు కె ఇల్లవార్సు పేర్లను ఎఫ్ఐఆర్లో పొందుపర్చారు ఈ కేసులో ఎంఈఏఎల్ జనరల్ మేనేజర్ చంద్ర సంగ్రాస్ మెగా ఇంజనీరింగ్లను కూడా నిందితులుగా చేర్చారు ఇదిలా ఉండగా మార్చి ఇరవై ఒకటిన ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం మెగా ఇంజనీరింగ్ ఎలక్ట్రోనల్ బాండ్ల కొనుగోలుదారులుగా రెండవ స్థానంలో నిలిచింది అత్యధికంగా దాదాపుగా ఐదు వందల ఎనభై ఆరు కోట్లను బీజేపీకి విరాళంగా ఇచ్చింది ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీకి నూట తొంభై ఐదు కోట్లు డిఎంకేకు ఎనభై ఐదు కోట్లు వైఎస్ఆర్సీపీకి ముప్పై ఏడు కోట్లు టీడీపీకి దాదాపుగా ఇరవై ఐదు కోట్లు కాంగ్రెస్ పార్టీకి పదిహేడు కోట్లు జేడిఎస్ జనసేన జేడియులకు ఐదు నుంచి పది కోట్ల విరాళంగా ఇచ్చింది